ఇంత పెద్ద కంపెనీని తీసుకురావడంలో కేటీఆర్ గారు వాళ్ళ బృందం చేస్తున్న పనితీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున వారికి ఒకసారి చప్పట్లు కొడదాం। చాలా మంది నాయకులను చూస్తూ ఉంటాం కానీ కమిట్మెంట్ తోని కసితో పని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు। ఆ కమిట్మెంట్ కసి అన్ని ఉన్న నాయకుడు కేటీఆర్ గారు। నేను చాలా సార్లు చెప్తాను, చాలా సార్లు మీ యూత్ అందరితో నేను షేర్ చేసుకుంటుంటాను। చాలా కొంతమంది అవకాశం వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాంలే అని చేసుకుంటూ పోతారు కానీ తెలంగాణ పట్ల నిబద్ధతతో తెలంగాణ పట్ల అవగాహనతో తెలంగాణను బాగు చేయాలి తెలంగాణను ఉన్నత స్థానంలో నిలబెట్టాలని కసి కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వారు ఇప్పుడు మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్ళాలి ఫాక్స్కాన్ వాళ్ళ మీటింగ్కి మరొకసారి కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో నలుమూలలో ఎక్కడ చూసినా కూడా మీ ఆలోచన మీ విజన్ తోని ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇక్కడ ఏర్పడ్డాయి। మీరు ఇంకొక మాట కూడా మాకు చెప్తూ ఉంటారు ఇన్ని పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నప్పుడు స్థానికులకి ఉద్యోగాల కల్పనలో ప్రత్యేకమైన దృష్టి పెట్టమని మాకందరికి చెప్తూ ఉంటారు। తప్పకుండా మీరు చెప్పినట్టు ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా స్థానికంగా ఉన్న నాయకులందరికీ కూడా ఒక పని అప్పచెప్పి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం। అయితే ఇదే కాకుండా ఒక చిన్నది షేర్ చేసుకోవాలి మీ అందరితోని, కేరళలో ఒక కంపెనీ క్లోజ్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నప్పుడు కిటెక్స్ అనే ఒక పెద్ద కంపెనీ, నిజంగానే నేను వాళ్ళు చెప్తున్నప్పుడు రోమాలు నిక్కబరుచుకునే నాకు, ఒక మంత్రిగా ఏదో ఫోన్ చేసి వదిలేస్తారు కానీ 10 రోజులు వాళ్ళ ఎంట ట్రాక్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక చాపర్ పంపించి అంటే ఏరోప్లేన్ పంపించేసి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టట్టు వరంగల్లో కానీ షాబాద్లో కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఏ విధంగా చొరవ తీసుకున్న అనేది నేను దగ్గరుండి చూశాను। గౌరవ మంత్రి గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదాలు ఇవ్వాలి। మీలాంటి నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఖచ్చితంగా భవిష్యత్కి కాబోయే లీడర్ కావాల్సిన లీడర్ మీరేనండి మంత్రి గారు। ఆ విజన్ కానీ ఆ కసి కానీ ఆ కమిట్మెంట్ కానీ నిజంగా హైదరాబాద్లో మేము ఇన్ని రోజుల నుండి చూస్తూ ఉంటాం। హైదరాబాద్లో జిహెచ్ఎంసీలనే కాకుండా రింగ్ రోడ్ లోపల ఏ మూలకి ఏం కావాలి, ఏ మూలకి ఏం డెవలప్మెంట్ చేయాలి, ఏ మూలలో ఫ్లైఓవర్ వేయాలి, ఏ మూలలో లేకపోతే మెట్రో ట్రైన్ తీసుకురావాలని సంపూర్ణ అవగాహనతో నిజంగానే రజనీకాంత్ లాంటి యాక్టర్ వచ్చి ఇక్కడ మనది మన దగ్గర జరుగుతున్న డెవలప్మెంట్ మెచ్చుకున్నారంటే దాని వెనకాల గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్, గౌరవ మంత్రి గారి కేటీఆర్ గారి పనితీరుకు నిదర్శనమని మరొకసారి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మా అందరి తరఫున మనమందరం ఒకటి ఆలోచించాల్సింది, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామ రక్ష, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది అని కూడా మరొకసారి మనందరి తరఫున మీకు అందరికి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు। 2 నెలల లోపల ఇది ఫౌండేషన్ వేస్తున్నారు, 9 నెలల లోపల పూర్తి చేసి 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్న సందర్భంలో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులకు అందరికి అదే చెప్తున్నా, కొంగరకలాన్ ఇబ్రాహీంపట్నం కానీ లేకపోతే మహేష్ణం కానీ రెండు వేరువేరు కావు, రెండు కవల పిల్లలాగా అటు ఇటు మేమిద్దరం కాబట్టి ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేస్తూ ఉంటే తుక్కుగూడలు ఉన్న వాళ్ళందరూ మురిసిపోతూ ఉన్నారు, మొన్న నేను అతను షేర్ చేసుకుంటా ఉన్నారు తుక్కుగూడలు ఉన్న వాళ్ళు, ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మాకు రెంటెడ్ హౌసెస్ కావాలి, ఎంత రెంట్ అయినా ఇస్తాం మీరు రెంటెడ్ హౌసెస్ వెతికియండి అని చెప్తా ఉన్నారు అని, కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భూములు బాగా ధర వస్తుంది కానీ ఆగమై అమ్ముకోకండి, కాపాడు పెట్టండి మీ పిల్లల కోసం, భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు అక్కడ ఎక్కడైతే హైటెక్ సిటీ అని మురిసిపోతా ఉన్నామో భవిష్యత్ అంతా కూడా ఇక్కడ హైటెక్ సిటీని మించిన డెవలప్మెంట్ ఇక్కడ జరగబోతుంది। ఇక్కడ ఒక ఫాక్స్కానే కాదు ఫార్మాసిటీ రాబోతా ఉంది, గౌరవ మంత్రి గారు ఒక యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేద్దామని అడిగారు, మెడికల్ కాలేజ్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రూపురేఖలు మారిపోయే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉంది కాబట్టి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ సంపూర్ణమైన ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారికి ఇద్దామని మరొకసారి మనవి చేసుకుంటూ